అందరికీ నమస్కారం, శ్రీష క్రియేషన్స్కు స్వాగతం. ఈరోజు లాస్ట్ మినిట్ గిఫ్ట్ ఐడియాస్, అంటే చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఫోర్ గిఫ్ట్ ఐడియాస్ నేను మీకు చూపించబోతున్నాను, ఎస్పెషల్లీ క్రిస్మస్ కోసం. సో ఫస్ట్ వన్ వచ్చేసి 3D, ఐ మీన్ క్రిస్మస్ ట్రీనే. సో ఒక 3D లుక్తో వస్తుంది కాబట్టి 3D క్రిస్మస్ ట్రీ అంటున్నా. దీనికోసం నేను ఒక పేపర్ తీసుకున్నాను, 15 సెంటీమీటర్ స్క్వేర్ పేపర్. దీనిలో అంటే 6.5 రేడియస్ తోటి సర్కిల్ తీసుకున్నాను. నేను మిడ్ పాయింట్ని ఫస్టే మార్క్ చేసుకున్నాను కదా, సో అక్కడ నుంచి ఒక హాఫ్కి కట్ చేసుకున్నాను. సో దీనివల్ల నాకు పార్టీషన్స్ చేయడం ఈజీ ఉంటుంది. సో దీని నుంచి సర్కిల్ నుంచి నేను 1/4 పార్టీషన్ని వేరు చేస్తున్నాను. సో ఆ 3/4 పార్టీషన్స్ తోటి మనం కోన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. సో ఇది కోన్ షేప్లోకి ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు వీటిని అడ్జస్ట్ అయితే సెక్యూర్ చేసుకోండి గ్లూ తోటి. ఇప్పుడు వీటిపైన నేను పిస్తా షెల్స్ని యూజ్ చేసి ఒక అంటే అవి క్రిస్మస్ ట్రీ ఎలా ఉంటుందో ఆ లుక్ ఇవ్వడానికి ట్రై చేశాను. మీ దగ్గర స్పూన్స్ ఉంటే ప్లాస్టిక్ స్పూన్స్, ఆ హెడ్స్ యూజ్ చేసుకోవచ్చు. సో క్యాప్స్ లాగా ఉంటాయి కదా, అవి యూజ్ చేయొచ్చు. లేదంటే పేపర్తోనే పెటల్స్ చేయొచ్చు. సో చాలా వెరైటీ ఆఫ్ వీడియోస్ యూట్యూబ్లో కూడా ఉన్నాయి. సో మీరు ట్రై చేయవచ్చు ఏమైనా. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను వీటితో చేసి చూపిస్తున్నాను మీకు అంతే. సో ఇంతే, చూడండి ఎలా చేస్తాను ఏంటి అనేది. వీడియో కంటిన్యూ అవుతుంది. చూసారు కదా ఎంత ఈజీగా క్యూట్గా రెడీ అయిపోయిందో. సో ఇప్పుడు మనం నెక్స్ట్ గిఫ్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. ఇది ఒక వాల్ ఫ్రేమ్ లాగా అనుకోండి. సో ఒక పేపర్, సారీ కార్డ్బోర్డ్ తీసుకున్నాను, దాన్ని పేపర్తో కవర్ చేశాను. ఇది బ్రౌన్ కలర్ పేపర్. ఈ క్రిస్మస్ ట్రీ పేపర్తో ఎలా చేయాలనేది ఆల్రెడీ ఛానల్లో నేను లాస్ట్ ఇయర్ చేశాను. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, టాప్ ఐ కార్డ్లో ఇస్తాను, వీలైతే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. ఒకసారి అయితే చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ ట్రీస్ని, సారీ స్టార్స్ని హ్యాంగ్ చేస్తున్నాను అంతే. దీన్ని నేను ఇంకా హెవీగా ఏం చేయట్లేదు, చాలా చాలా త్వరగా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఈ క్రిస్మస్ ట్రీని ఎలా చేయాలనే చూస్తే కూడా మీకు అర్థమవుతుంది, అది కూడా చాలా తక్కువ టైంలో రెడీ అయిపోతుంది. సో ఫైనల్ లుక్ ఇలా ఉంది. థర్డ్ది చూద్దాం, ఇది వాల్ హ్యాంగింగ్ లాగా అంతే. సో ఒక స్టార్ టెంప్లెట్ని అయితే రెడీ చేసుకోండి. నాకైతే చాలా టైం పట్టింది ఈ టెంప్లెట్ చేయడానికి. మీకు డ్రాయింగ్ పర్ఫెక్ట్గా వస్తే నా అంత టైం అయితే పట్టదు. సో దీన్ని కట్ చేసుకోండి, మీరు ఏదైనా కలర్ని చూస్ చేసుకోండి, గ్లిటర్ ఫోమ్ షీట్స్ అయినా తీసుకోండి. నా దగ్గర అయితే బ్లాక్ కార్డ్ స్టాక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను దాన్ని యూజ్ చేసుకున్నాను అంతే. సో క్రిస్మస్లో మ్యాక్సిమం కలర్స్ వచ్చేసి మనకి రెడ్, వైట్, గ్రీన్ ఉంటాయి కాబట్టి నేను రెడ్ అండ్ గ్రీన్ థ్రెడ్స్ తోటి, ఐ మీన్ ఉలెన్ థ్రెడ్స్ తోటి ఇలా హ్యాంగ్ చేశాను. సో ఫైనల్ లుక్ ఇది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది వచ్చేసి టీ లైట్ క్యాండిల్ హోల్డర్. జీసస్ దగ్గర క్యాండిల్స్ కూడా వెలిగిస్తూ ఉంటాం కదా, సో అందుకని చెప్పి ఇది మంచి గిఫ్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. దీనికోసం నేను ప్లాస్టిక్ బాటిల్ని యూజ్ చేశాను. మీ దగ్గర గ్లాస్ వేర్ ఉంటే అదే యూజ్ చేయండి, గ్లాస్ పెయింటింగ్స్ దొరుకుతాయి, వాటిని యూజ్ చేసి డెకరేట్ చేయొచ్చు. నార్మల్ అక్రిలిక్ పెయింట్స్తో కూడా ఆ గ్లాస్ని మీరు డెకరేట్ చేసుకోవచ్చు. సో సేఫ్టీ ఉంటుంది, లుక్ కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి జస్ట్ ఒక టెంపరరీ అండ్ ఒక బేసిక్ ఐడియా కోసమని మీకు ప్లాస్టిక్ బాటిల్ యూజ్ చేశాను, మీరైతే గ్లాస్ తీసుకోండి. సో ఈరోజు 4 ఐడియాస్ మీకు నచ్చి ఉంటాయి అనుకుంటున్నాను. ఎలా అనిపించినాయి ఏంటి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ సూన్, బాయ్.